हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल मन वीडियो वच्चेसी कडपल अयिते दीनिनि नेत्रपोडि अंटारु तेलंगाणा साइड अयिते नल्ला अंटारु इदी आरोग्यानिकि चाला चाला उपयोगपड़ुतुंदि चेयडं चाला ईजी प्रासेस लो ई रोजु नेनु मीकु चूपिस्तानु चाला अद्भुतंगा उंटुंदि टेस्ट अयिते चाला बागुंटुंदि दीनिनि इलागे तिनेसेयोच्चु अट्टिदे गिन्नेलो वेसुकोनि तिनेयोच्चु अंत टेस्टीगा उंटुंदि ఇది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ కూడా చాలా మంచి పోషకాలు ఉన్నది కాబట్టి అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ చూపిస్తాను నేను మనం బయట తెచ్చుకున్నప్పుడు బ్లడ్ ఇలా క్లాట్ అయి ఉంటుంది కదా దీనిని ఇలా స్మాష్ చేయాలి మొత్తం కూడా ఇక్కడ గడ్డలు అనేది లేకుండా స్మాష్ చేసుకోవాలి ఎందుకంటే మనం చేసినాక అవి కొంచెం గడ్డలు గడ్డలుగా వస్తుంది ముందే స్మాష్ చేసుకోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్నగా గడ్డలుగా ఉంటుంది పెద్దగా లేకుండా అంతా కూడా ఇలా స్మాష్ చేసి తర్వాత దీనిని ఒక పాన్ లోకి అలాగే తీసుకోవాలి ఎటువంటి ఆయిల్ యూస్ చేయను ఇప్పుడు ముందు దీన్ని ఇలాగే తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇది మొత్తము డ్రై పౌడర్ లాగా పొడి పొడిగా అయ్యేలాగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ కలుపుతూనే చేసుకోవాలి లేదంటే అడగంటుతుంది ఇలా సిమ్లో పెట్టేసి మాత్రమే చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు ఇలా నొరుగులాగా వాటర్ అంతా బయటకు వస్తుందన్నమాట ఇదంతా కూడా ఇనికిపోవాలి మొత్తం ఇనికిపోయాక అప్పుడు అది పొడి పొడిగా వస్తుంది చూడండి దగ్గర పడుతుంది ఇలా అంతా కలుపుతూ కలుపుతూ చేసుకోవాలి కలుపుతూ చేసుకోవడం వల్ల ఏంటంటే అడుగంటకుండా మంచిగా కరెక్ట్గా అవుతుందన్నమాట చూడండి దగ్గర పడింది ఇంకా సేపట్లో అయిపోతుంది ఇలా పొడి పొడిగా రావాలి ఇదంతా కూడా మంచిగా ఇలా పొడిగా అవ్వాలి ఇప్పుడు దీనిని ఇలాగే సిమ్లో పెట్టి కొద్దిసేపు పక్కకు పెట్టేసుకొని దీంట్లోకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేద్దాము ఇప్పుడు ఫస్ట్ మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో కొన్ని పుదీనా ఆకులు అలాగే కొంచెం కొత్తిమీర ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు నేను సపరేట్గా తీసుకున్నాను అలాగే 1 టేబుల్ స్పూన్ కారము అలాగే చిన్న ఉల్లిపాయ వేసి ఎండు కొబ్బరి వేశాను తర్వాత పసుపు అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని దీనిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అవసరం లేదు ఒకవేళ అవసరం అనుకుంటే కొద్దిగా వేసుకొని మిక్సీ పెట్టుకోండి చూడండి ఇలా అయ్యాక దీనిని దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్ ఉంటుంది కదా దీనిని మొత్తం కూడా అంతటికి పట్టేలాగా బాగా కలపాలి ఎంత మిక్స్ చేస్తే అంత బాగా కలుస్తుంది అది పొడి ఇది పేస్ట్ కాబట్టి మొత్తం కలిసిపోయేదాకా బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా సిమ్లోనే జరగాలి ఎక్కడ ఫ్లేమ్ హై కానీ మీడియం కానీ పెట్టుకోకూడదు సిమ్లో ఉండడం వల్ల కొంచెం లేట్ అయినా కూడా చాలా కరెక్ట్గా వస్తుందన్నమాట చూడండి అంతా కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను ఈ ఆయిల్ వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా కూడా మొత్తం అంతటికి పట్టేలాగా స్ప్రెడ్ చేయాలి మొత్తం ఇలా కలిపేసి తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేయండి సరిపోతుంది 2 మినిట్స్ తర్వాత మరొకసారి ఇలా కలిపేసి ఇప్పుడు దీనిలోకి ధనియా పౌడర్ వేసుకోవాలి ఇక్కడ నేను 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసాను ఇది కూడా మరొకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా కలుపుతూ కలుపుతూ చేసుకోవాలి సిమ్లో పెట్టేసి అప్పుడే అసలైన టేస్ట్ వస్తుంది చూడండి మొత్తం ఇలా కలిపేసి మూత పెట్టేసి 2 మినిట్స్ ఉన్నాక స్టవ్ ఆఫ్ చేయండి అంతే సరిపోతుంది రెడీ అయిపోయింది అంతే అండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది మీకు మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్